పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియులారా, ఈ సందర్భంలో ఒక చక్కని సంగతిని గురించి మనం ఆలోచన చేద్దాం. మానవుల జీవితాలలో ఆయా సందర్భాలలో వారు బాధపడుతూ ఉంటారు. దేనిని గురించి అనగానే, వారు ఏదైనా వ్యర్థపరిచినప్పుడు, ఏదైనా వ్యర్థపరిచినప్పుడు అంటే వేస్ట్గా దేనినైనా వారు పోగొట్టుకున్నప్పుడు, తరువాత దానిని జ్ఞాపకం చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఉదాహరణకి, సరైన సమయంలో ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేయలేకపోయారనుకోండి, ఆ తర్వాత గడువు తేదీ అయిపోతుంది, వీరు అప్లై చేయడానికి ఉండదు, ఆ ఉద్యోగాన్ని వీరు కోల్పోతారు. కొంతకాలం తర్వాత ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వారు ఏమంటుంటారంటే, అప్పుడు నేను ఒక ఉద్యోగాన్ని వేస్ట్ చేసుకున్నాను అంటారు. నాకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని నేను వ్యర్థపరుచుకున్నాను అంటారు. అలాగే ఒక పాఠశాలలోనో, ఒక కళాశాలలోనో, ఒక విశ్వవిద్యాలయంలోనో ప్రవేశం పొందడానికి అవకాశం ఉన్న దానిని చేజార్చుకుని తరువాత బాధపడుతున్నటువంటి వారు కొందరుంటారు. అలాగే ఒక మంచి వివాహ సంబంధాన్ని పోగొట్టుకుని తరువాత బాధపడుతున్న వారు కొందరుంటారు. వ్యాపారంలో ఒక మంచి అవకాశాన్ని కోల్పోయి తరువాత, ఆ వ్యాపారంలో నేను పెట్టుబడి పెట్టి ఉంటే బాగుండేది, ఇప్పుడు నా పరిస్థితి మరోలా ఉండేది అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. అంటే గడచిన కాలంలో ఏదైనా వ్యర్థపరుచుకుంటే గనుక దానిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుతంలో బాధపడుతున్నవారు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. మీలో కూడా కొంతమంది ఆయా సందర్భాలలో అలా బాధపడిన వారు ఉండొచ్చు. అయితే మనుషులందరిలో ఒక విషయంలో వారు ఎరుగకుండానే వ్యర్థపరుచుకునేది ఒకటి ఉంది. అది పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడింది. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు తాము తెలియకుండానే వ్యర్థపరుచుకుంటున్నది ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? మనిషి యొక్క ఆయుష్కాలం, మనిషి యొక్క జీవితకాలం. మనిషి తన కాలమును తనకు తెలియకుండానే వ్యర్థపరుచుకుంటున్నాడు. ఎలాగో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో చదివి దేవుని జ్ఞానమును గ్రహించి మనం తెలుసుకుందాం. అలా వ్యర్థపరుచుకోకుండా ఉండటానికి ఇక మీదట మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చాలా ముఖ్యమైనటువంటి పాఠం ఇది కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఏవేవో విషయాలలో మీరు వేటినో వ్యర్థపరుచుకుని ఉంటే గనక ఆ బాధనంతా మర్చిపోండి, ఎందుకంటే ఇప్పుడు అసలైన బాధ ఉంది. ఇప్పటి వరకు ఏవైనా చిన్న చిన్న విషయాలలో మీరు గతంలో ఏవైనా తప్పుడు నిర్ణయాల వల్ల మీరు వ్యర్థపరుచుకున్నవి ఏవైనా ఉంటే ఆ బాధనంతా మర్చిపోండి, ఎందుకంటే అసలైన బాధ ఇప్పుడు ఉంది. ఈ విషయం తెలిసిన తర్వాత అసలైన బాధ ఏమిటో మీరు తెలుసుకుంటారు. మనిషికి దేవుడు ఇచ్చినటువంటి కాలము చాలా ప్రశస్తమైనదండి, అంటే చాలా విలువైనదండి, చాలా విలువైనది. దేవుడు కాలాన్ని కూడా మనుషులకు ఎలా ఇచ్చాడంటే ఎవరికీ చెప్పలేదండి. నీ కాలం ఎంత అని ఎవరికీ దేవుడు చెప్పలేదండి, చెప్పకుండా ఇచ్చాడు. ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఆ రహస్యాన్ని. నాకెంత కాలం ఇచ్చాడో నాకు తెలియదు, దేవునికి తెలుసు. మీకెంత కాలం ఇచ్చాడో మీకు తెలియదు, దేవునికి తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది మనుషుల యొక్క కాలాలు వారికి తెలియదు. కనిపెట్టమన్నాడు చూద్దాం, నా కాలం ఎంత అని ఎవరినైనా చెప్పమన్నాడు చూద్దాం, చెప్పలేరు. ఒకవేళ చెప్పినా అవి తప్పులు. కొంతమంది జ్యోతిష్యులు ఆవేశపడుతూ
కాలాలు చెబుతూ ఉంటారు, నీవు ఈ కాలం వరకు బ్రతుకుతావు, నీవు ఈ కాలం వరకు బ్రతుకుతావు అని చెప్పి ఏవేవో తప్పుడు లెక్కలు కట్టి చెబుతూ ఉంటారు. అవన్నీ తప్పులు, ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. ఆకస్మికంగా మరణిస్తూ ఉంటారు, కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ ఉంటుంటారు. మనిషి యొక్క జీవిత కాలము మనిషికి తెలియదు, దేవునికి తెలుసు. దేవుడు ఈ కాలాన్ని మనిషికి ఎలా ఇచ్చాడంటే ఒక ప్రశస్తమైనటువంటి విలువైనటువంటి కాలముగా ఇచ్చాడు. చాలా విలువైనటువంటి కాలం. మనిషికి ఈ రహస్యం తెలియదు. ఈ లోక సంబంధమైన వాటిలో లోక సంబంధమైనటువంటి విషయాలుగా కొన్నిటిని చూస్తూ వాటిని వ్యర్థపరుచుకుంటే బాధపడిపోతూ ఉంటుంటాడు మనిషి. కానీ అసలు బాధ ఏ విషయంలో మనిషి పడాలో తెలుసా? తన కాలము విషయంలో. తన కాలము విషయంలో. కాలము ఎలా గడిచిపోవచ్చున్నది అంటే త్వర త్వరగా త్వర త్వరగా వడిగా కదిలిపోతూ ఉన్నదండి మన కాలం. మన కాలము ఎలా జరిగిపోవచ్చున్నది అప్పుడప్పుడు మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మన వయస్సును మనం జ్ఞాపకం చేసుకోగానే అప్పుడే నాకు ఇంత వయసు వచ్చేసిందా అని మీలో చాలామంది అనుకుని ఉండాలి. అలాగే మీరు చూస్తున్నటువంటి వారు కూడా అప్పుడే నీకు ఇంత వయసు వచ్చేసిందా అని మీ పిల్లలను గూర్చో లేక మీ బంధువులను గూర్చో మీ కుటుంబ సభ్యులలో ఎవరినైనా గూర్చో మీరు అనుకుంటూ ఉంటారు. కాలము చాలా త్వరగా వెళ్ళిపోవచ్చున్నది, చాలా వేగంగా వెళ్ళిపోవచ్చున్నది. ఇలా వెళ్ళిపోతున్నటువంటి కాలం అర్థవంతంగా వెళుతోందా, వ్యర్థంగా వెళుతోందా? ఇదేనండి చాలా ముఖ్యమైనటువంటి రహస్యం. మనుషులకు తెలియటం లేదు. కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు, వారికి అసలు బాధ లేదండి, వారికి అసలు ఆలోచన లేదండి. నిజంగా ఈ పాఠం అర్థమైతే ఇక నుండి బాధే బాధ. విచారం, ఆలోచన పుట్టాలి మనిషికి. ఇక తడవు చేయకుండా పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళదాం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము చివరి వాక్యాన్ని మీరు చూడండి. ఈ సందర్భమై దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత భక్తుని ద్వారా వ్రాయించిన మాటలు, మన కాలమును గూర్చి దేవుడు వ్రాయించినటువంటి వాక్యభాగం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఇప్పుడు మీరు చూడండి. నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొను మనుష్యుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. వారు పోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు. ఇక్కడ వ్రాయబడిన మాటలు అద్భుతమైనటువంటి మాటలు. ఈ ప్రపంచ మానవాళి ఆలోచించని సంగతులు ఇవి. అసలు పట్టింపు లేదు ఈ విషయాల మీద. ఇక్కడ దేవుడు ఏమని రాయించాడు చూడండి. నీడవలే తమ దినములను వ్యర్థముగా గడుపుకొనుచున్నటువంటి మనుషులు ఉన్నారు ఈ భూమి మీద సూర్యుని క్రింద. ఎలాంటి మనుషులు ఉన్నారు? నీడవలే తమ దినములన్నీ, దేవుడు ఇచ్చినటువంటి దినములన్నీ, అవి ఎన్ని దినములో దేవునికే తెలుసు, ఆ నరునికి తెలియదు, ఏ నరునికి తెలియదు. నీడవలే తమ దినములన్నీ, ఎన్నిస్తే అన్ని, 70 ఇస్తే 70 సంవత్సరాలు, 80 ఇస్తే 80 సంవత్సరాలు, 40 ఇస్తే 40 సంవత్సరాలు, 20 ఇస్తే 20 సంవత్సరాలు, దేవుడు ఇచ్చినటువంటి ఈ ప్రశస్తమైనటువంటి కాలం ఎలా గడుపుకుంటున్నారు మనుషులు? నీడవలే వ్యర్థముగా, నీడవలే వ్యర్థముగా. ఒక నీడను మనం గమనిస్తే అది ఉన్నటువంటి మాయమవుతుంది. అప్పటికే కనిపిస్తుంది, ఆ తర్వాత వెంటనే మాయమవుతుంది. మనుషులు కూడా అలాగే ఉన్నారు. నీడ వంటి వారు కనిపిస్తున్నారు, మాయమవుతున్నారు, కనిపిస్తున్నారు, మాయమవుతున్నారు. మనం కూడా ఏదో ఒక రోజున మాయమవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఆలోచించవలసినటువంటి సంగతి ఏంటో తెలుసా? నీడవలే మన దినములను వ్యర్థముగా గడుపుకుంటున్నావా, అర్థవంతంగా గడుపుతున్నావా? ప్రతిరోజు, రోజులో ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఏ విధముగా గడుచుచున్నది, ఏ విధముగా గడుచుచున్నది? అర్థవంతముగా గడుచుచున్నదా, వ్యర్థముగా గడుచున్నదా? అసలు ఈ విషయమైన ఆలోచన మనుషులలో ఎవరికైనా ఉందండి? కాలం ఎందుకు, బ్రతుకెందుకు అనగాని సంపాదించడానికి అని కొంతమంది, తినడానికి అని మరికొంతమంది, అనుభవించటానికి అని మరికొంతమంది. ఏమీ లేదు,
ఉన్నంతకాలం అలా బ్రతికేస్తాం అని మరికొంతమంది. అంతే తప్ప ఒక అర్థవంతమైనటువంటి జీవితంలో నేనున్నాను, నా కాలమును అర్థవంతంగా గడుపుకోవాలి, లేదంటే ఇది చేజారిపోయిందంటే చాలా నష్టంలో పడిపోతాను నేను, ఆ తర్వాత నేను చాలా బాధపడిపోవాలి అని ఎవరికైనా దిగులుందండి, ఎవరికైనా బాధ ఉందండి. అందుకే దేవుడు వెంటనే ప్రశ్నిస్తున్నాడు. చూడండి, ప్రశ్నలు వేస్తున్నాడు దేవుడు. నరులు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో, వారికి ఏమైనా బుర్రుందా, వారికి తెలుసా అంటున్నాడు దేవుడు. ఆ విషయాల మీద ఎవరికైనా చింత ఉందా? చనిపోతే చనిపోయారు, చనిపోయారు, చనిపోయారు అని ఏడుస్తున్నారు. చనిపోకముందు చనిపోతామేమో అనేటువంటి భయంతో ఏడుస్తున్నారు. కానీ చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఉన్నవారికి తెలియదు, ఉన్నవారికి తెలియదు, పోతున్నవారికి తెలియదు. తెలుసుకోమంటున్నాడు దేవుడు. చనిపోయిన తర్వాత ఏమి జరుగునో వారికి తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా చెబితే వినేటువంటి మనస్సు మనుషులలో ఉందా? ప్రతి మనిషికి ఉండవలసినటువంటి ఆలోచన ఇదేనండి. ఈ ఆలోచన లేకపోతే దినములు ఎలా గడుస్తున్నాయన్నమాట, నీడవలేవి అర్థంగా గడుస్తున్నాయని అర్థం. ఎంతకాలం గడిచిపోయింది చెప్పండి, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వ్యర్థంగా మీరు ఎన్ని రోజులను గడుపుకున్నారో చెప్పండి. అసలు మీకు ఈ పాఠం అర్థమైతే ఇప్పుడు బాధ కలగాలండి. ఇన్ని దినములను నేను వ్యర్థంగా గడుపుకున్నానా? దేవుడు నన్ను పంపించినది ఒక పని నిమిత్తం అయితే, సత్క్రియలను ముందుగా సిద్ధపరిచి ఆయన నన్ను ఈ భూమి మీదకు పంపించి ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉంటే, దానిని అంతటినీ నేను వ్యర్థపరిచి నా ఇష్టానుసారముగా ఏదో బ్రతుకుతున్నాను అంటే బ్రతుకుతున్నాను అన్నట్టుగా ఎంత వ్యర్థముగా నా దినములను గడుపుతున్నానా అని మీకు ఈ పాఠం అర్థమైతే భయం పుట్టాలి. ఇక మీదట అటువంటి ప్రవర్తనలు ఉండకూడదు. నేను అర్థవంతంగా బ్రతకాలి అని పరిశుద్ధ గ్రంథమును తెరచి మీ నిమిత్తమైన దేవుని సంకల్పమును వెదకి పట్టుకొని ఆ మార్గంలో మీరు కొనసాగాలండి, ఆ మార్గంలో మీరు కొనసాగాలండి. ఈ బ్రతుకు పరమార్థాన్ని ఈరోజు ఎవరు చెప్పటం లేదు, ఎవరు వినటం లేదు. ఈరోజు అందరికీ కావలసినది ఏంటంటే జానుడి పొట్టను నింపుకోవటానికి ఏమైనా ఉంటే చెప్పండి అంటున్నారు. అంతేనా, ఇదేనా బ్రతుకు? జానుడి పొట్టను నింపుకొని నిద్రపోయి తినుటకు త్రాగుటకు నీవు బ్రతకటం ఇదేనా బ్రతుకు? నీడవలే నీ దినములన్నీ వ్యర్థముగా గడుపుకోవటం ఇదేనా బ్రతుకు? కానే కాదు, అర్థవంతంగా నీవు ఆలోచన చేయాలి. నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలము, నీకు దేవుడిచ్చిన దినములన్నయ్యూ ఏ ఆలోచనతో నీవు గడపాలో తెలుసా? ఏ భయంతో నీవు గడపాలో తెలుసా? నేను చనిపోయిన తరువాత నాకు జరగబోయేదేంటి, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మకు సంభవించేదేమిటి, ఈ భయంతో నీవు నీ దినములను గడపాలి. నీ ఆత్మకు నిత్యత్వం రావాలి అంటే నీవేమి చేయాలో ఆ కార్యక్రమాలలో నీవు ఉండాలి. అప్పుడే నీ దినములను నీవు అర్థవంతంగా గడుపుతున్నట్టు, లేదంటే వ్యర్థముగా గడుపుతున్నట్టు. వ్యర్థముగా నీ దినములను గడుపుకుంటే చాలా బాధపడిపోతావు సోదరా సోదరి. ఒక్కసారి ఆలోచించు, నీ దినములను వ్యర్థముగా గడపవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు విలువైనటువంటి కాలాన్ని ఇచ్చాడు, విలువైన కాలాన్ని ఇచ్చాడు. నీ దగ్గర ఉన్న సంపద ఏంటంటే రంగునోట్లు చూపించడం కాదు, పొలాలు మేడలు మిద్దలు బంగారాలు చూపించడం కాదు, కాలము, కాలము, విలువైనది కాలము. నీకు దేవుడిచ్చిన విలువైన బహుమతి కాలము. ఆ కాలమును నీవు అర్థవంతంగా వినియోగించుకుంటున్నప్పుడు, అంటే దేవుని పనులలో నీవు ఉంటున్నప్పుడు, నిన్ను నీవు రక్షించుకుంటూ అనేక మందిని రక్షించటానికి క్రీస్తుయేసు మార్గంలో నీవు నడుచుకుంటున్నప్పుడు నీ దినములు అర్థవంతముగా వెళుతున్నట్టు. ఈ విషయం నీకు అర్థమైతే మార్పు నందు, పరివర్తన చెందినటువంటి బ్రతుకుతో దేవుని కొరకు జీవించు. ఇక మీదట అర్థవంతమైనటువంటి బ్రతుకులనుకు వచ్చాయి. ఎందుకంటే నీవు వెళ్ళిపోయిన తరువాత నీ ఆత్మకు సంభవించే సంగతుల మీద నీకు అవగాహన ఉండాలి. నీ ఆత్మ నిత్యత్వంలో ప్రవేశించాలంటే ఇప్పుడు ప్రభువైన క్రీస్తు మార్గంలో నీవు నడుచుకోవాలి. అదే అర్థవంతమైన బ్రతుకు. లేదా వ్యర్థముగానే నీ దినములను గడుపుకుంటావా, నీడవలే గతిస్తాయి, ఆ తర్వాత ఆత్మకు తీరని వేదన మిగులుతుంది. మంచి నిర్ణయం తీసుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి,
ఈ సందర్భముగా మీరు మాకు అనుగ్రహించిన చక్కని జ్ఞానాంశముల నిమిత్తము, మీరు చేసిన హెచ్చరికల నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ, దేవా నీడవలే వ్యర్థముగా మా దినములను గడుపుకోకుండా ఇక మీదట అర్థవంతమైనటువంటి జీవితంలోనికి మేము రాగలుగుటకు ప్రతి నిమిషము ప్రతి క్షణము మీ చిత్తానుసారమైన బ్రతుకును మేము కలిగి ఉండగలుగుటకు సహాయము చేయండి. మేము ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత మా ఆత్మకు నిత్యత్వమును క్రీస్తు ద్వారా పొందగలుగు నిమిత్తము అటువంటి గొప్ప జీవితములో మేము ఉండగలగటానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనములు, సెలవు. మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు.